ఆంజనేయ స్వామి నారదుడు తుంబరుడు వీళ్ళు గానం చేస్తున్నారు. ఈ గానంలో మైమరిసిపోతున్నారు హాయిగా. ఈ యొక్క భక్తి ప్రపత్తులతో వీళ్ళు చేస్తున్నటువంటి గానాన్ని విని ఈ యొక్క వచ్చినటువంటి ప్రజలందరూ కూడాను ఆనందంగా వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గంధర్వకాంతిలో నాట్యం చేస్తున్నారు. అత్రి తదితర మునిసత్వంలో నామకర్తన చేస్తున్నారు. అత్రి ఇత్యాది సప్తమురుషులంతా స్వామివారి నామం చేస్తున్నారు. గంధర్వకాంతలు నాట్యం చేస్తున్నారు. తుంబరుడు నారదుడు ఆంజనేయుడు గానం చేస్తూ ఉన్నారు. ఈ అద్భుత రమ్య రమణీయ గానాలాపం సకల భక్త మునిజనాలను తన్మయస్థులను చేస్తుంది. అందరూ కూడా తన్మయావస్థలో మునిగిపోయారు. భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ గానాలకు వీడే తన్మయావస్థలో మునిగిపోయి హాయిగా ఆ దివ్యానందాన్ని అనుభవిస్తున్నారు. అనుభవిస్తూ అనుభవిస్తూ అందరికీ కళ్ళు మూతపడ్డాయి. ఆ అంటే కళ్ళు మూసుకొని ఈ ఆనందాన్ని చెవుల ద్వారా వింటూ ఆనంద డోరికల్లో మునిగిపోతూ ఉన్నారు. నిశ్శబ్దం అనుకోండి, సైలెన్స్, క్వైట్ సైలెన్స్. అందరూ ఈ దివ్యానందం అనుభవిస్తూ నేత్రాలు మూసుకొని ప్రజలు ఋషులు అందరూ కూడాను ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయారు. పంచశక్తులు అమ్మవారిని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. పంచబ్రహ్మ స్వామిని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. వీళ్ళందరూ నామకీర్తనలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈ యొక్క ఈ దివ్యమైనటువంటి ఈ దివ్యానందంలో ప్రజలందరూ ఎవరిని వాళ్ళే మర్చిపోయి కూర్చున్న సమయంలో ఆ యొక్క బ్రహ్మదేవుడు మాంగళ్యం తంతునేనేనా, బ్రహ్మదేవుడు ఆ యొక్క కళ్యాణ మాంగళ్యాన్ని తీసుకొని భక్తులందరికీ చూపించాయండి. అక్కడున్న భక్తులు దేవతలు ఋషులు ఈ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకున్నారు. ఆ నమస్కారం చేసుకున్నటువంటి మాంగళ్యాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామికి అందించాడు విధాత. విధాత అంటే ఎవరు? బ్రహ్మదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామికి అందించాడు. దాన్ని అందుకున్న స్వామి శ్రీ గోవిందమ్మ మహాదేవి కంట నలంకరింప చేశాడు. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, మాతా గోవిందమ్మకు, జనని ఈశ్వరీ మాతకు, పరిపూర్ణ సిద్ధమూర్తికి, అల్లాడబల్ల వీరభద్ర స్వామి వారికి, పూజ్యబాద శ్రీ 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 అచలానంద గురుదేవుల వారికి, సమస్త భక్తానికానికి, సకల చరాచరమునకు ఓం శాంతి శాంతి శాంతి. ఆ విధంగా దివ్యంగా భవ్యంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం అయింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? జై వీర బ్రహ్మ జై గోవింద మాంబాజై, 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 జై వీర బ్రహ్మ జై గోవింద మాంబాజై అని దేవతలు స్మరించారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే దంపతులయ్యారో ఈ జై వీర బ్రహ్మ జై గోవింద మాంబాజై అనే నామాన్ని దేవతలు స్మరించారు. తద్వారా ఎప్పుడైతే దేవతలు స్మరణ చేశారో ఈ మా నామాన్ని అటు ఋషులు ఇటు మునులు ఇటు ప్రజలు భక్తులు అందుకున్నారు. అందరూ ఈ నామం చేయడం మొదలెట్టారు. అందరూ ఈ దివ్యమైనటువంటి నామంలో మునిగిపోయారు. దివ్యంగా భవ్యంగా దేదీప్యమానంగా ఆనంద డోలికల్లో మహత్తరంగా మహిమాన్వితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం జరిగింది. జగజ్జయమయ జయమానంగా జరిగింది. ఆదివారం రోజు ఇవాళ మనం స్వామివారి యొక్క కళ్యాణం గురించి మాట్లాడుకున్నాం. ఆదివారం స్వామివారి కళ్యాణం, ఆయనకి చాలా ఇష్టమైన రోజు. ఆయన కలగ్నాలు చెప్పుకున్నాడు. ఆదివారం నియమం ఉపవాసం ఉండి మూడు వలయములు తీర్చి ఆ మధ్య నన్ను రత్నసింహాస్తుగా భావించి వీరాచార్య వీరగురువే వీరబ్రహ్మణే అని నామములు స్మరించి మా ముప్పదే రెండు నామములు పూజించుమా చెప్పాడు. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బియ్యం తీసుకొని బియ్యంలో మూడు గీతలు ఇవ్వమన్నాడు. గీతలో గీత గీతలో గీత అందులో వీరాచార్య వీరగురువే వీరబ్రహ్మణే అని మూడు పేర్లు ప్రాయమన్నాడు. అందులో వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమంబ రత్నసింహాసనం మీద కూర్చున్నట్లుగా భావన చేయమన్నాడు. ఆ భావన చేసి ఇప్పుడు ఇక్కడ ఈ కాలగ్నాలు చెప్పాయండి. ఆయన చెప్పిన కాలగ్నాలు 32 నామాలు చెప్పాడు. ఈ 32 నామాలు పూజించుము, మా 32 నామములు పూజించుమా. ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వాళ్ళ సకల అభిష్టాలు తీరుస్తారని చెప్పి స్వామి చెప్పాడు. ఇక్కడ ఏమి అని ఆదివారం మమ్మల్ని ఉపవాసం ఉండి బ్రహ్మంగారు ఆదివారం ఉపవాసం ఉండి అని చెప్పి స్వయంగా ఆయన కాలగ్నాలు చెప్పుకున్నాడు. బ్రహ్మంగారు ఉపవాసం అంటే రోజాల ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. ఉదయం పూట ఏమి తీసుకోకుండా మధ్యాహ్నం పూట మాత్రం భోజనం చేయొచ్చు. ఉదయం పూట స్వామివారి అర్చనాదులు ముగించుకొని మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రిపూట మాత్రం తీసుకుంటే పలహారం తీసుకోవచ్చు. ఉదయం సాయంకాలం ఏమి తీసుకోవడం ఉండే మంచిది. ఉండలేని వాళ్ళు ఉదయం కాస్త పలహారం సాయంకాలం కాస్త పలహారం తీసుకొని మధ్యాహ్నం పూట మాత్రం భోజనాలి. అసలు ఏమీ భోజనం చేయకుండా ఉండే ఉపవాసాన్ని బ్రహ్మంగారు అంగీకరించలేదు. కాబట్టి ఏకపుక్తం ఏకపుక్త ఉపవాసంతో ఉండమంటాడు. నేలపడక బ్రహ్మచర్యం, దంపతులైన సరే నేలపడక బ్రహ్మచర్యం.
ఎవరైతే ఉపవాస దీక్షను అలంకరి ఆచరిస్తారో వాళ్ళ సకల అభిష్టాలు తీరుస్తా అని చెప్పి స్వయంగా వీర బ్రహ్మేంద్ర స్వామి తన తను రాసినటువంటి కాలజ్ఞానాలు చెప్పుకున్నాడు. మఠంలోని తాళప్రదన గ్రంథంలో మఠం వారు ప్రింట్ చేశారు. ఆ తాళప్రదనం మీరు చూసుకుంటే అందులో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై అనేటువంటి నామాన్ని ఎవరు స్మరించారు? మొదటగా దేవతలు ఉచ్చరించారు. తద్వారా ఋషులు మునులు యోగులు భక్తులు ప్రజలు అందరూ కూడా ఆ నామాన్ని అందుకొని జై వీర బ్రహ్మ జై గోవిందమామ జయ నామం చేయడం మొదలెట్టారు. అలా అందరూ నామం చేస్తూ ఉండగా కళ్యాణం అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ఆ యొక్క దివ్యంగా భవ్యంగా ఆహార పదార్థ భోజనాలు వలసినటువంటి ప్రజలంతా ఆ యొక్క పెళ్లి భోజనాలు చేస్తూ ఉన్నారు. దేవతలు అంతర్ధానం అయిపోయారు. ఋషులు మునులు వాటికలు వాళ్ళు ఎడుతున్నారు. గోవిందమాంబ వీర బ్రహ్మేంద్రులు వెంకటరెడ్డి అచ్చమ్మ అన్నాజయని వెంట పెట్టుకొని ఆ నవాబును తీసుకొని బనగానిపల్లె చేరి బనగానిపల్లె అచ్చమ్మ గారి చేత కట్టించబడినటువంటి మఠంలో సింహాసనాధీనులై భక్తులు పరిపాలిస్తున్నారు. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. గోవిందమాంబ వీర బ్రహ్మేంద్రులు బనగానిపల్లె వెళ్ళి బనగానిపల్లె మఠంలో సింహాసనాధీసులై భక్త పాలన చేస్తూ ఉన్నారు. ఇలా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం దివ్యంగా భవ్యంగా జరిగింది. ఇలా జరిగినటువంటి ఈ కళ్యాణం ఎవరు వింటారో ఎవరు చదువుతారో మీరు బ్రహ్మంగారి చరిత్ర చూడండి. ఆ చరిత్రలో దివ్యంగా ఈ కళ్యాణం రాయబడి ఉన్నది. ఈ కళ్యాణ ఘట్టం రోజు పారాయణ చేయండి. ప్రతి ఆదివారం ఈ కళ్యాణ ఘట్టం రోజు చేయడానికి వీలైన వాళ్ళు ఆదివారం ఈ కళ్యాణ ఘట్టం పారాయణ చేయండి. స్వామివారి అవతరణం ఒకటి, మొదట్లో అది ఒక రెండు పేజీలు ఉంటుంది. ఈ కళ్యాణ ఘట్టం ఒకటి, ఇది ఐదో ఆశ్వాసం. కాబట్టి ఆ పుట్టుక అవతరణ ఈ కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని కోరికలు చూస్తారు. చాలామంది వచ్చి అడుగుతుంటారు, స్వామి మాకు ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయని. అయ్యా మేము కాలజ్ఞానం పారాయణ చేస్తున్నాం, మాకు మంచి జరుగుతున్నది. స్వామివారి చరిత్ర పారాయణ చేస్తున్నాం, మాకు జరుగుతుంది. కాబట్టి స్వామివారి చరిత్ర మీరు పారాయణ చేసుకోండి. ఈ యొక్క చరిత్రలో ముఖ్యంగా ప్రతిరోజు ఈ యొక్క అవతరణ ఘట్టం ఈ యొక్క కళ్యాణ ఘట్టం ఇవి రెండు పారాయణ చేయండి, మీకు అంతా శుభం జరుగుతుంది అని మనం భక్తులందరూ చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇది పారాయణ చేయండి, దివ్యమైన ఫలితాలు అందండి. సుందరాకాండ పారాయణ చేస్తాం మనం. మనకేదైనా సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు సుందరాకాండ పారాయణ చేస్తాం. లేదా అటు అటు కృష్ణ భక్తులైతే భగవద్గీత పారాయణ చేస్తాం కదా. ఇటు బ్రహ్మంగారి భక్తులైతే కాలజ్ఞానం పారాయణ చేస్తాం. సోమవారి చరిత్ర గారు కాలజ్ఞానం కానీ పారాయణ చేస్తాం. కాబట్టి ఇష్టదైవ చరిత్రను పారాయణ చేయండి. అలా ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. ఈ సంపూర్ణమైన ఫలితాలు అందడం కోసం మనం స్వామివారిని ప్రయాణం చేద్దాం. అలా దివ్యంగా భవ్యంగా సకల దేవతల సమక్షంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం మహత్తరంగా జరిగింది. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. మాతా గోవిందమాంబకు, జనని ఈశ్వరి మాతకు, పరిపూర్ణ సిద్ధమూర్తికి, అల్లాడిపల్లి వీరభద్రస్వామి వారికి, పూజ్యపాద శ్రీ శ్రీ అచలాంద గురుదేవుల వారికి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.